కామ్రేడ్ మన రూమ్ చూపించాను కదా మేకప్ రూమ్ అడుగో మా మేకప్ హీరో అంతా కూడా పైన కింద వరకు మరి డ్రెస్ వేసుకున్నాడు పైన క్యాప్ పెట్టుకున్నాడు మధ్యలో మాస్క్ పెట్టుకున్నాడు మరి ఇక్కడ మేకప్ వేస్తాడు అంత శానిటైజింగ్ కూడా చేసుకున్నాడు కదా యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నేనే మేకప్ వేసుకుందాము ఎవరిని అసలు చాలా కష్టంగా ఉంటుంది కదా అనుకున్నాను బట్ కాకపోతే మన వాడు అంతా చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉన్నాడు కాబట్టి ఈ మేకప్ వేయించుకుందామని ఫిక్స్ అయ్యా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను మేకప్ సామాన్ చూడలే కదా ఇదిగో ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి స్పేస్ లేక తీయలేదు చాలా 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 ఉంటాయి అన్నమాట అంటే స్పేస్ లేక తీయలేదు ఇదిగో బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగో తమ్ముడు చూశారు కదా గ్లామర్గా ఎంత గ్లామర్గా ఉన్నాడా అది సంగతి ఇంకా టైం కూడా తక్కువగా ఉంది టైం తక్కువగా ఉన్నందున కొన్ని చూపిస్తున్నాను అనమాట నా వర్క్ ఏం కావాలో నా వర్క్ అయితే తీసాడు ఓకేనా ఉన్నాను కదా నన్ను గ్లామర్గా హీరోలా తయారు చేస్తాడు సరియా ఓకే ఫస్ట్ శానిటైజింగ్ అయిపోయింది కానీ ఇది చేసేది ఇదిగో చూపించు మా వారికి అది శానిటైజింగ్ వేసుకుంటున్నాడు నాకు కూడా వేసుకొని మంచి అసలు కెమెరా కూడా పోసాడు ఇట్లా ఇట్లా మొత్తం కెమెరాకి పోసేసి ఎట్లా అయిపోయింది బస్సులు ఎట్లా అయిపోయినాయి అయ్యా మొత్తం ఎట్లా బతికెట్టాలం ఏమున్నాడో అన్నట్టు ఎట్లా బతికెట్టాలం ఎట్లా ఎట్లెట్లా బతికి నోలం అన్నట్టు సంగతి దేవుడా ఓ మంచి దేవుడా తినటానికి తిండి ఇచ్చావు అడుకుండానే బతికిచ్చావు అడగకుండానే కరోనా ఇచ్చావు ఎందుకున్నా ఆయన అన్నమాట అది సంగతి ఫస్ట్ అలా పూజ చేసిన తర్వాత ఫేస్ మీద ఏమంటే అంత కూడా పోతుంది అన్నమాట డస్ట్ ఏమన్నా కూడా కదా మావాడు సీనియర్ మోస్ట్ మేకప్ మ్యాన్ నేను కలిసి సినిమాలు కూడా చేశాను సినిమాలు చేశాము టీవీ షోలు చేశాము చాలా చాలా షోలు చేశాము విక్రయిస్తుంది ఎప్పటి నుంచి మొదలు పెడితే నైట్ వరకు మొత్తం పైన కింద వరకు మొత్తం బ్యాగ్ ఇది స్టిక్ అంటారు చూపించు ఇది ఎల్ఈ స్టిక్ మన కలర్కి ఎల్ఈ అంటారు ఆ ఎల్ఈడి ఫైవ్ రెండు మిక్స్ చేస్తే మనం కొంచెం మంచి కనపడతాం మన అంటే కలర్ మిక్సింగ్ అనమాట మ్యాచింగ్ ఇదిగో ఫస్ట్ మనకి ఇదే దేవుడు కాబట్టి మనం తను కానీ దండం పెట్టుకున్నాడు నేను దండం పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తాను చూడండి మీరు షాక్ అయిపోతారు తర్వాత నాది ఎలా గుర్తుపడతారు గుర్తుపట్టారు కానీ నన్ను హీరోలా తయారు చేస్తాను అవును మరి ఇది ఏంటంటే హెయిర్ మీద పడకుండా అది సంగతి అవును మరి కరోనా మరి గ్యాప్లో మరి ఏం చేశారా వైజాగ్ 3 నెలలు రెస్ట్ తీసుకున్నానంట మళ్ళీ వెళ్ళిపోతున్నా అదిగో మళ్ళీ లాక్డౌన్ కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నావు అంటున్నాడు ఒకప్పుడు ఆ కేసును చూస్తే భయపడేవాడు ఇప్పుడు ఈ కేసును చూస్తే భయపడాల్సి వస్తుంది ఏదైనా కేసు కేసేగా ఇప్పుడు ఈ కేసులు కామన్ అయిపోతున్నాయి ఆ కేసులు కామన్ అయిపోతున్నాయి అది సంగతి అదిగో మేకప్ చూసారా ఫస్ట్ ఇలా 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 పెట్టుకుంటారన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత బ్రష్ తోటి అలా అలా మేకప్ ఫేస్ మొత్తం కూడా ఇలా మేకప్ పెట్టుకొని తర్వాత ఇంకో బ్రష్ ఉంటుంది ఇదిగా ఈ బ్లెండింగ్ బ్రష్ అంటారంట ఈ బ్రష్ తోటి మొత్తం మనల్ని ఇదిగా బ్లెండింగ్ బ్లేస్ తోటి అంతా వెండి తీస్తున్నాడు మొత్తం ఇది పంపిస్తా నీకు యూట్యూబ్లో పెట్టిన తర్వాత అందరికి పంపించుకో బ్లెండింగ్ బ్రష్ తోటి మొత్తం కూడా మనం గిలాబ్ చేస్తాం కదా ఇంటికి ఉన్నాం సిమెంట్ చేస్తారు కదా అట్లా దాన్ని మొత్తం కూడా నలుపును కాస్త బల్బు తీసుకొస్తాడు కలర్ తీసుకొస్తున్నాడు ఏం చేసిన అన్నం గురించి అబ్బా మా వాడు కవితలు రాస్తాడు పోతుంది అన్నం గురించి అంటే సూపర్ అన్నం గారు దేనికి వర్క్ చేస్తున్నాం దానికి దేనికి లేదమ్మా ఏది వర్క్ ఉంటుంది ఏదాకపోతుంది మనకు తెలియదు అవును కనెక్ట్ అయితే లేదు
చాలా ఊరికి కదనా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరం 75-80 ఇయర్స్ చరిత్రలో ఫస్ట్ టైం ఇండస్ట్రీ మొత్తం ఖాళీ అయింది. ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు పాపం, అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే పాపం తినడానికి తిండి లేక ఇంటి రెంట్ కట్టుకోలేక అన్ని రెంట్ కదా. ఇండస్ట్రీ వల్ల కొంచెం కొంచెం వస్తుంది కానీ అందరు డొనేషన్స్ కదా. రెంట్లేమో ఇంటి ఓనర్లు ఒప్పుకోరు, మీరు పని చేసుకుంటే చేసుకోకపోయినా కూడా మా రెంట్ మాకు కట్టాలంటారు. అంత వేస్ట్. ఎందుకు ఇప్పుడు వీళ్ళందరూ బ్యాచిలర్స్ అవసరం లేదు. డాడీ కూడా ఇండస్ట్రీ. డాడీ ఏం చేస్తారు? ఇద్దరు ఇండస్ట్రీ కాబట్టి ఇద్దరు పాపంగా చూసారా ఎంత కష్టాలు పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే అంత రంగుల ప్రపంచం, రంగుల ప్రపంచం అనుకుంటారు. ఆ రంగులు కొంచెం వర్షం వస్తే చాలు కొట్టుకుపోతాయి, కొంచెం ఎండ వస్తే చాలు ఎండిపోతాయి. మీరందరేమో ఓ వాళ్ళకి వాళ్ళకి ఏముంది మస్తు మస్తు అనుకుంటారు. ఇప్పుడు పరిస్థితి కనీసం కూలీలను కూలికి వెళ్తున్నారు. మన పరిస్థితి అయితే సినిమా షూటింగ్ లేక ఇవో మధ్యలో నాలో జరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. అసలు ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. తింటానికి తిండి లేక వస్తానికి ఇల్లు లేక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మ్యాక్మెన్స్, కెమెరామెన్స్, లైట్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 బాధపడుతున్నారు. మనోడు కూడా చెప్పింది అదే అన్నయ్య, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ టైం అవుతుందో. చూసారు కదా ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా ఇలా మొత్తం కూడా ఆ బ్రష్ ఏంటి, బ్లెండింగ్ బ్రష్తో ఇలా చేస్తాడు మొత్తం కూడా. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు నెక్స్ట్, ఐబ్రోస్ సెట్ చేస్తారు. అంటే నేను అమ్మాయిని కాదు, మంచి ఐబ్రోస్ అట్లా కాదు, ఐబ్రోస్ అట్లా కాదు, ఆ ఉన్నదాన్నే పెన్సిల్ తోటి తర్వాత చిన్న ఐబ్రోస్ తోటి ఇంకో బ్రష్ ఉంటుంది ఇదిగో ఐబ్రోస్ బ్రష్ అనమాట. దాన్ని ఇదిగో దాన్ని సెట్ చేస్తారు మళ్ళీ. ఇదిగో ఇది ఐబ్రో బ్రష్, ఐబ్రోస్ ఉన్నదాన్ని అలా ఆ బ్రష్ సెట్ చేస్తారు. ఇంకా కొంచెం కొంచెం ఈ గ్యాప్లు వస్తే ఇదిగో పెన్సిల్ మీరు ఒకరు గమనించారా ఇది ఎందుకు పెట్టాడు స్పాంజీ చెప్పండి. మీకు తెలియదు నేను చెప్తా, ఎందుకంటే ఆల్రెడీ మేకప్ వేసేసిన చెయ్యి కాబట్టి అది స్కిన్కి అంటితే మళ్ళీ కూడా మేకప్ వేసిన మొత్తం బిస్కెట్ అయ్యి ప్యాచ్ పడి పక్కన పక్కన అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడు ఈ స్పాంజ్ పెట్టేసి అది వేస్తున్నాడు. ఓకేనా చూడండి, హెల్త్ ఎక్కడ ప్యాచ్ లేకుండా నీట్గా చూసారా, అంత నీట్గా ఉంటేనే మేకప్ అంటే ఏదో వేసామా ఏదో తీసేసాము అనుకుంటారా, వన్ నీటే కదా అనుకుంటారు. చూసారా ఇంకోటి ఏంటి అదే ఐబ్రోస్ మళ్ళీ సెట్ చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో చూపించు, ఇది నోస్ కట్ బ్రష్. ఇది నోసు, ఇది కట్ అంటే కట్ చేయరు, ఇది కట్టారనుకుంటారా, కాదు నోస్ కట్ బ్రష్ అంటారు. ఇదిగో దీని నోస్ కట్కి వేరే స్టిక్ ఉంటుంది, అది అందులో నుంచి కట్ చేసేస్తాడు. కట్ చేసినాక ఒక షేప్ కనబడుతుంది అనమాట, అది నోస్ కట్ బ్రష్. అంత బ్రషే డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇదిగో మన ఇంకో మేకప్ మ్యాన్ చూసారు కదా, మనవాళ్ళు అందరు కూడా డ్రెస్లు వేసుకొని చేతికి గ్లౌజులు వేసుకొని ఎంత కష్టపడుతున్నారు. అది కూడా మనకి మా అమ్మ పెట్టుకోవాలి కదా, మళ్ళీ చూసిందా అదిగో నోస్ కట్ బ్రష్ అనమాట. ఆ నోస్ కట్ బ్రష్ తోటి నోస్ని కట్ చేస్తున్నాడు, అంటే బ్లడ్ రాకుండా కట్ చేస్తున్నాడు. చూసారు కదా ఇంత, అంటే ఆ నోస్ డివైడ్ అయినట్టు మంచి నీట్గా కనబడుతుంది. ఇది ఇన్ని బ్రష్లు మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఒకటే బ్రష్ తెలుసు పళ్ళు ముద్దే బ్రష్. ఇట్లా పళ్ళు నోట్లో పెడితే పళ్ళు ముద్దితే సగం బ్రెడ్ సగం సగం అది, కాబట్టి ఇన్ని రకాల బ్రష్లు మీరు ఎప్పుడు చూడలేదు కదా. నోస్ కటింగ్ ఉంది కదా, ఈ నోస్ కటింగ్ ఇలా కనపడుతుంది అన్నమాట. ఇది
తర్వాత ఇదేంటి కాంపాక్ట్ అంటారంట ఈ బ్రష్ ఫైనల్ టచ్ అప్ ఇస్తారు కాంపాక్ట్ బ్రష్ అలా తీసుకొని దాని మీద వాటరింగ్ చేసినట్టు పెయింటింగ్కి వాటరింగ్ చేసినట్టు పైన మొత్తం కూడా కాంపాక్ట్ బ్రష్ తీసుకొని అలా పై పైన ఫినిషింగ్ బ్లాక్ మాస్టర్ ఉందన్నమాట ఎంత కూడా కరోనా టైంకి ఏమి ఎట్లేదు కదా రంగు కూడా ఎట్లేదు కదా మొత్తం వైట్ అయిపోయింది ఒకసారి దాన్ని కూడా బయటికి పోవట్లేదని ఏమీ లేదు గారి చూసుకోవాలి అసలు నేను ఇప్పుడు ఇది క్లిప్ పెట్టేదాకా లోపలికి బయట పడిచినాయి ఓకే అది సంగతి చూసారు కదా మేకప్ మా తమ్ముడు ఎలా చేస్తాడు సూపర్ చేస్తాడు దుబ్బేనా వద్దు ఇదే ముద్దు మా దుబ్బే నేను లోపల ఉంది అది పెట్టుకుందాం భయం అవుతుంది యాక్చువల్గా నేను చిన్నటి వరకు నేనే చేసుకున్నాను ఇంకా సర్లే అంత చాలా కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి ఛాన్స్ ఇచ్చి లేకపోతే ఏముంది ఒక స్టిక్ యాక్చువల్గా ఇదిగో ఐబ్రోస్ ఇది కదా నేను చూపించుకున్నది మస్కరా ఏంటి ఇక్కడ వేసే మస్కరా అనమాట మనకి కొంచెం ఏజ్ మీద పడుతుంది కాబట్టి కొంచెం వైట్ హెయిర్ వచ్చింది లైట్ లైట్గా దాన్ని కవర్ చేస్తున్నాడు తమ్ముడు దట్ ఈస్ ఆల్సో మేకప్ రే ఇప్పుడు ఎంత నీట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మేకప్కి ఓపిక ఇంపార్టెంట్ అంటే ఓపిక చేస్తేనే అవుతుంది చాలామంది ఏదో చేసేసాము పైపోయిన అంటుంటారు కానీ తమ్ముడు చూడండి ఇంత నీట్గా వర్క్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది ఎంత బాగుంది అనేది అవును కదా చూడండి ఇంత బాగా ఓపిక చేస్తున్నాడు ఇప్పుడు వేసే ఆ కలరు వెనక పక్క కంటితే మొత్తం ఆగమాగం అయిపోతుంది కానీ ఆ బ్రష్ పెట్టి నీట్గా అది వర్క్ అంటే ఫినిషింగ్ అందుకే తమ్ముడు ఇంత హార్డ్ అంటే తమ్ముడు కష్టపడి వచ్చాడు కింద నుంచి నాన్న కూడా ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఇద్దరికి ఆ తెలుసు అది మామూలుగా అయితే నన్ను ఓకే బాయ్ థ్యాంక్ యూ అనేవాళ్ళు అవునా కదా అది కష్టం మీలో తెలిసిన వాళ్ళే ఎప్పుడైనా నేను అదే మీ అందరికీ చెప్తాను కష్టపడాలి కష్టపడితేనే మనకు వస్తుంది ఏదో వచ్చామో పోయామంటే మింగదు కదా అది మీకు ఎనీ టైం ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా మ్యారేజ్లు ఉన్నాయా శోభన మేకప్ చేయడు ఏదన్నా చెప్పండి మా తమ్ముడు వస్తాడు మీకు మేకప్ చేసేస్తాడు కదా నాకు కాల్ చేసేయండి పెళ్ళైనా సరే పేరెంటాలైనా సరే ఇంకా ఎంగేజ్మెంట్ అయినా సరే ఏ టైప్ మేకప్ కావాలంటే ఆ టైప్ మేకప్ అంతా కూడా ఇగో అంత సెట్ ప్రాపర్టీ మొత్తం మన మేకప్ కిట్ అంతా కూడా ఉంటుంది అన్నమాట ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయండి మన ప్రకారం కాంటాక్ట్ చేయండి మన తమ్ముడు పంపిస్తా అది కూడా సరసమైన ధరల్లో అందరు తీసుకునే రేట్లు కాకుండా అది పండుగ చెప్పినాడు చెప్తాను కాబట్టి మన పులకటి ప్రేక్షకులకి మన కోసం అని చేస్తాడు అర్థమైందా మన పులకటి ప్రేక్షకులు మాత్రమే అది కూడా ఇది అది ఇప్పుడు ఏమైందంటే ఆ బ్లాక్ ఉన్న హెయిర్ కాస్త ఇదిగో చూసారా ఇప్పుడు ఇటువైపు మొత్తం కవర్ చేస్తాడు ఇటు కొంచెం వైట్ హెయిర్ ఉంది కదా ఇదిగో దీని అంతా కూడా కవర్ చేస్తాను ఇంత ఓపిక ఉండాలి ఎక్కడ నన్ను ఉండేది అంటే వైజాగ్ వెళ్ళిపోతున్నాం దేనికి మొత్తం ఖాళీ చేసేస్తున్నారా అంటే వండి వచ్చేస్తాం ఎన్ని బాగా నాకు తెలిసి సంవత్సరం మొత్తం ఇంతే ఉంటారుగా అందుకే వన్ ఇయర్ వరకు సిక్స్ మంత్స్ అంటే మనం ఒక సిక్స్ మంత్స్ ఎక్కువ పెట్టుకుంటే బలసారు కదా బతుకుంటే బలసారి అంటారు అందుకని మన ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఉండకుండా వైజాగ్ వెళ్ళిపోతున్నారంట ఇక్కడ ఉండటం వల్ల ఇంటికి కిరాయి పెట్టుకోవాలి తర్వాత ఇంకా మెయిన్ ఇంటికి రాయి 15,000 వరకు మినిమం ఉంటుంది మరి ఆ 15,000 మనం మిగిలినట్టుగా ఊర్లో ఉంటే మరి ఊరు వెళ్తే డబ్బులు కావాలి కదా మరి అక్కడ ఏం చేస్తారు అది మెయిన్ తక్కువ కాబట్టి ఏ టమాటా కిలో ఇక్కడ 20 రూపాయలు 40 రూపాయలు అంటే 5 రూపాయలు వెళ్ళిపోతారు కదా అది సంగతి తమ్ముడు చెప్పిన కరెక్టే అది సంగతి
చూసారు కదా ఇప్పటివరకు మేకప్ అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు. ఇది మేకప్ చూసారు కదా, మేకప్ మొత్తం కూడా ఎండింగ్ ఏంటంటే దీన్ని లిప్ బామ్ అంటారు. అందరికీ తెలుసు అంటున్నాను, ఇది అందరికి తెలుసు 99%. కానీ చెప్పవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే మన ఫుల్కాట్ యూజ్ చేస్తారు ఎండింగ్. ఇలా పెడితే పెదాలు కూడా అందంగా ఉంటాయి, చూసే అమ్మాయిలకు కానీ ఎవరికైనా కూడా అబ్బాయి ఎంత బాగున్నాయి పెదాలు అనిపిస్తుంది అనమాట. ఎండింగ్ పెట్టుకోవాలి అనిపిస్తుంది అంట. చూసారు కదా, మేకప్ ఇస్ కంప్లీటెడ్. ఓకే చూసారు కదా నన్ను ఎంత గ్లామర్గా ఎంత అందంగా తయారు చేశాడు. మామూలునే మనం గ్లామర్ అనుకో, తమ్ముడు ఇంకా గ్లామర్ తయారు చేశాడు. ఓకే వెళ్ళిపోదాం కాస్ట్యూమ్ రూమ్కి. ఓకే తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది కాస్ట్యూమ్ రూమ్కి వెళ్ళిపోదాం. సరే అండి.